హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మన కిచెన్ని నీట్గా ఉంచి మన పనులు సులువు అయ్యే విధంగా ఒక 5 కిచెన్ టిప్స్ని చూద్దాము. ఇక్కడ ఫస్ట్ టిప్ వచ్చేసి నేను టమాటా పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఒక్కొక్కసారి మనం కుక్కర్లో పప్పు చేసేటప్పుడు వాటర్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, మరీ చిన్న కుక్కర్లు అయితే మనము సరిపడా వాటర్ వేసినా కూడా పొంగుతూ ఉంటాయి. అలా పొంగకుండా ఉండాలి అని అంటే పప్పు కడిగి దాంట్లో వేయాల్సినవన్నీ వేశాక చివరిగా కుక్కర్లో ఒక చిన్న గిన్నెని ఇలా పెట్టేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టేయండి. అసలు పప్పు పొంగదు, ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా ఆ బౌల్లో స్టోర్ చేసుకుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, విజిల్స్ వస్తున్నా కూడా ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏమీ బయటికి రావట్లేదు. నేను ప్రెషర్ పోయాక కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, మీరు వీడియోలో చూడొచ్చు. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఆ బౌల్లో స్టోర్ అవుతుంది. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతున్నాను. తర్వాత మనకి స్టవ్ క్లీన్ చేసుకునే పని కూడా తప్పుతుంది. ఈ బౌల్లో ఉన్న వాటర్ కావాలంటే మనం చారులో యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే పప్పులో కావాలన్నా కూడా వేసేసుకొని ఆ బౌల్ ఒకటి కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎండు కొబ్బరి ముక్కలు అన్నమాట. ఇవి షాప్లోంచి తెచ్చేప్పుడు ఈ విధంగా దుమ్ము దుమ్ముగా బాగా డర్టీగా ఉంటాయి, లేదంటే మన ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకున్నా కూడా ఈ విధంగా దుమ్ముగా అవుతాయి కదా. అటువంటప్పుడు మనకు కావలసినప్పుడు ఈ కొబ్బరి ముక్కలని వాటర్లో ఇలా రబ్ చేస్తూ కడిగితే కనుక క్లీన్ అవుతాయి, అండ్ మనం వంటల్లో స్వీట్స్లో వాడుకోవడానికి కూడా బాగుంటాయి. అప్పుడప్పుడు మనం పూజలో వాడుకున్న కొబ్బరి ముక్కలకు కూడా పసుపు కుంకుమ అంటుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఇలా నీట్గా కడిగేసి ఎండలో పెడితే కనుక ఈ వీడియోలో చూస్తున్న విధంగా తెల్లగా అవుతాయి. ఆరిపోయాక ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు. అయితే ఎండలో మాత్రం ఒక 2-3 అవర్స్ బాగా ఆరనివ్వాలి, పచ్చదనం లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము థర్డ్ టిప్ని చూద్దాము. జనరల్గా చాలామంది రోజు చపాతీ తింటుంటారు, సో ఈ వీడియోలో చెయ్యికి అంటకుండా పిండి ఏ విధంగా తడపాలనేది చూద్దాము. ఇక్కడ నేను కాస్త పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను. దాంట్లో మనకు సరిపడా పిండిని వేసేసుకొని దాంట్లోనే ఉప్పు, కొద్దిగా నూనె, కావలసినన్ని నీళ్ళను కూడా వేసేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షేక్ చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా కదిపాక నేను మూత తీసి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మనము ఒక్కసారి ఇలా అంతా కలిసే విధంగా చివరగా ఒక 2 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నా కూడా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఇలాగే పిండి మిగిలినా కూడా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే మనకు కావలసినంత వాడుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ టిప్లోకి వెళ్దాము. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది స్పూన్స్, నైఫ్స్ పెట్టుకునే హోల్డర్, స్టీల్డ్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేనైతే రోజు తులసి చెట్టు దగ్గర గాలికి దీపం కొండెక్కకుండా వాడుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా దీపం ముట్టించి ఒకసారి దీనిపైన బోర్లిచ్చామనుకోండి, నేను మీకు లైట్ ఆఫ్ చేశాక చూపిస్తాను. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది, అండ్ దీపం కూడా కొండెక్కకుండా ఉంటుంది. ఇది స్టీల్ది అవ్వడం వల్ల ఇది పగులుతుంది, విరుగుతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. ఇవి ఒక 2-3 తీసుకున్నామనుకోండి, మనము దివాళీ అప్పుడు కూడా బాగా ఉపయోగపడతాయి దీపాలు కొండెక్కకుండా. ఇప్పుడు టిప్ 5లోకి వెళ్ళిపోదాము. మనము కుండని నీళ్లు నింపాక ఈ విధంగా మూత పెడుతూ ఉంటాం కదా, సో ఎంత మంచిగా గ్యాప్స్ లేకుండా మూత పెట్టినా కూడా దాంట్లోకి చీమలు పట్టడం కానీ, లేదంటే చిన్న చిన్న కాక్రోచెస్ పారడం కానీ అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఏంటంటే మనకు దానికి సరిపడా మూత పెట్టి ఇలాంటి సిలికాన్ లిడ్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఇది ఎయిర్ టైట్ అన్నమాట, అండ్ అలాగే స్ట్రెచబుల్ కూడా. ఈ మూత దగ్గర నుంచి ఏమీ లోపలికి వెళ్లకుండా బాగా ఉపయోగపడతాయి. అంతే అండి, ఈ 5 టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.